Jammer. Mike Sicilia, really? సింహపురి నా నెల్లూరు, నేను తిరిగిన ట్రంక్ రోడ్డు, నేను తిరిగిన నర్తకి సెంటర్. ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం, ఇంత గుండె పగిలేలా, గుండె లోతుల్లో నుంచి ఇంత అపూర్వమైన స్వాగతం, ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని నేను కల్లో కూడా ఊహించల. తరం మారుతోంది, కొత్త తరం వస్తోంది అంటానికి సంకేతం ఇదే. ఆడపడుచులు, పెద్దవాళ్ళు, యువత అందరూ ఈరోజు మా బయటకు వచ్చారు. నేను మీకు మాట ఇస్తున్నా, కొత్త ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి, మీకు బంగారు బాట వేయడానికి, మీకోసం పోరాటం చేయడానికి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి నేను ఇక్కడే పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ, దర్గామెట్లో సెయింట్ జోసెఫ్స్లో చదువుకున్నా కానీ రెండే నేర్చుకున్నా. ఒకటి దేశభక్తి, రెండు తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య గారు మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం. మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది, పుచ్చలపల్లి సుందరయ్య గారిది పోరాట స్ఫూర్తి ఉంది. ఇవన్నీ ఇక్కడే అర్థం చేసుకున్నా, స్ఫూర్తిని తీసుకున్నా. నేను ఫతేఖాన్పేటలో మనకి మూలాపేట, రంగనాయకులపేట, ఇవన్నీ నాకు బంధవర్గ సంతపేట, ఇవన్నీ తిరిగిన వాడిని. నాకు ఈ రోజున మీకు మాట ఇస్తున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో గెలిపించి నేను మన జనసేన నాయకులకి, జనసేన మద్దతుదారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నా, మన బలం కూటమి బలం. మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి, గుండా ప్రభుత్వాలకి భయపడాలా? గుండా ప్రభుత్వాలకి భయపడాలా? మనం ఆత్మగౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా? మనం వైఎస్ జగన్కి భయపడతామా? మనం సింహపురి ఇది, గుండె లోతుల్లో నుంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురి ఇది. బలంగా నిలబడదాం. నా ప్రాణానికి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నిలబడదాం, నిలదొక్కుకుందాం, అవినీతి కోటలు బద్దలు కొడదాం. చంద్రబాబు గారు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడి ముగింపు వాక్యాలు నేను మాట్లాడతాను. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? సింహపురి సింహగర్జన. నేను చాలా సార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు, ఈ సెంటర్ లో మొత్తం తిరిగారు. నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను, నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు, అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను.